Now I want to take a perfect number. What is perfect number? N value 6 ichan ankonde. Sum of factors other than the given number. Within factors em unnai? 1 2 3. ఈ మూడింటిని యాడ్ చేస్తే సమ్ ఎంత వచ్చింది నాకు? ఇట్ ఈస్ గోయింగ్ టు బికమ్ 6. సో సమ్ ఆఫ్ ఫ్యాక్టర్స్ అదర్ దాన్ ద గివెన్ నెంబర్, మనం ఇచ్చిన నెంబరు ఆ సమ్ము రెండు ఈక్వల్ అయినాయి అనుకోండి, దాన్ని పర్ఫెక్ట్ నెంబర్ అంటాం. ఇప్పుడు ఇక్కడ 8 ఇచ్చాను అనుకోండి, 8 ఇస్తే ఏముంటాయి ఫ్యాక్టర్స్ మనకి? 1 2 4. సో 1 ప్లస్ 2 ప్లస్ 4, ఇట్ ఈస్ గోయింగ్ టు బికమ్ 7. సో ఇట్ ఈస్ నాట్ ఈక్వల్ టు అవర్ నెంబర్, మనం ఇచ్చిన నెంబర్కి ఈక్వల్ కాదు. అంటే 8 అనేది పర్ఫెక్ట్ నెంబర్ కాదు అనమాట, అక్కడ 6 అనేది పర్ఫెక్ట్ నెంబర్. సో ఇప్పుడు దీనికి ఏం చేస్తాను, ఇప్పుడు నేను ఐ వాల్యూని 1 నుంచి ఎన్ మైనస్ 1 వరకు మూవ్ చేస్తాను. ఎందుకని, ఆ నెంబర్తో డివిజిబుల్ అవుతుంది కాబట్టి దాని వద్దునా. మిగిలిన నెంబర్స్లో ఫ్యాక్టర్స్ ఏమున్నాయో ఐడెంటిఫై చేసి ఆ ఫ్యాక్టర్ వాల్యూని సమ్కి యాడ్ చేస్తాను రా. నా ఐఎమ్ టేకింగ్ ఎనదర్ ప్రోగ్రామ్, పర్ఫెక్ట్ నెంబర్ కాన్సెప్ట్ ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఐ విల్ టేక్ సమ్ హియర్, సమ్ వాల్యూని 0కి ఇనిషియలైజ్ చేసుకొని ఐ వాల్యూ ఎక్కడి నుంచి ఎక్కడి దాకా వెళ్తాను? 1 నుంచి ఎన్ మైనస్ 1 వరకు మూవ్ చేస్తా. సో ఇప్పుడు 6 ఇచ్చానంటే 1 నుంచి 5 దాకా వెళ్తుంది. 5 మాడ్యులస్ ఆఫ్ 1 0, 6 మాడ్యులస్ ఆఫ్ 1 0, 6 మాడ్యులస్ ఆఫ్ 2 0, 6 మాడ్యులస్ ఆఫ్ 3 0. అంటే 1 2 3ని సమ్కి యాడ్ చేసుకుంటుంది. మళ్ళీ 6 మాడ్యులస్ ఆఫ్ 4 0 కాదు, 6 మాడ్యులస్ ఆఫ్ 5 0 కాదు, 6 దగ్గరికి వెళ్ళదురా, ఎందుకని ఎన్ మైనస్ 1 వరకు మూవ్ చేస్తున్నాం కాబట్టి. సో ఇప్పుడు సమ్ 6 అయింది కాబట్టి ద గివెన్ నెంబర్ ఈజ్ పర్ఫెక్ట్ నెంబర్, సమ్ ఈక్వల్ టు ఎన్. ఎన్ వాల్యూకి ఈ సమ్కి రెండు ఈక్వల్గా ఉన్నాయా లేదా చెక్ చేసుకుంటా. ఈక్వల్గా ఉన్నాయనుకోండి దాన్ని పర్ఫెక్ట్ నెంబర్ అంటాము, లేకపోతే నాట్ పర్ఫెక్ట్ అని చెప్పి యూస్ చేస్తాం మనం అక్కడ. రైట్, ఐ టేక్ దిస్ ప్రోగ్రామ్ వెదర్ ద గివెన్ నెంబర్ ఈజ్ పర్ఫెక్ట్ ఆర్ నాట్. ఒక్కొక్కదాన్ని ఎలా చేంజ్ చేస్తుందని అబ్జర్వ్ చేయండి అన్న. ఓకే, హియర్ ఐ విల్ టేక్ కౌంట్ బదులుగా ఏం చేస్తాను నేను ఇప్పుడు సమ్ అనే వేరియబుల్ తీసుకుంటాను రా. అవును, యా సమ్. ఎన్ వాల్యూ ఇన్పుట్ చేశాను, ఐ వాల్యూ ఎక్కడ దాకా వెళ్ళాలి ఇప్పుడు? 1 నుంచి ఎన్ మైనస్ 1 దాకా వెళ్తే చాలు. 6 ఉందనుకోండి, 1 2 3 4 5, అక్కడ దాకా చాలు. నెక్స్ట్ ఇప్పుడు ఇక్కడ ఏం చేస్తాను నేను, ఇఫ్ యా ఎన్ మాడ్యులస్ ఆఫ్ ఐ డివైడ్ అయిందనుకోండి, అంటే 6 మాడ్యులస్ ఆఫ్ 1, 0 వచ్చింది కాబట్టి సమ్ ఈజ్ ఈక్వల్ టు సమ్ ప్లస్ ఐ. సమ్కి ఆ ఐని తీసుకొచ్చి యాడ్ చేసుకుంటాను. ఐ అంటే ఏంటి ఇక్కడ? ఇట్ ఈస్ ఎ ఫ్యాక్టర్. ఫస్ట్ ఐ వాల్యూ ఉంది 6 మాడ్యులస్ ఆఫ్ 1, 0 అయింది కాబట్టి ఐని యాడ్ చేశారు, అంటే సమ్ వాల్యూ 1 అయింది. ఐ ప్లస్ ప్లస్ 2, 6 మాడ్యులస్ ఆఫ్ 2, 0 అయింది. సో 1 ప్లస్ 2 అంటే 3. నెక్స్ట్ ఐ ప్లస్ ప్లస్ 3 అయింది, 6 మాడ్యులస్ ఆఫ్ 3. ఎన్ వాల్యూ మారదురా, ఐ వాల్యూ మారుతుంది. సో 6 మాడ్యులస్ ఆఫ్ 3, 0 అయింది. సో సమ్ ప్లస్ 3 3 ప్లస్ 3 అంటే 6 అయింది. ఐ వాల్యూ బికమ్స్ 4, 6 మాడ్యులస్ ఆఫ్ 4. అసలు అక్కడ దాకా వెళ్ళక్కర్ల, మనం హాఫ్ ఆఫ్ ద నెంబర్ దాకా చెక్ చేసుకుంటే చాలు అనమాట. అక్కడ ఎన్ బై 2 ఇస్తే సరిపోతుంది. సో ఇప్పుడు సమ్ ఈజ్ ఈక్వల్ టు ఏం రాయాలి? ఎన్, దెన్ ద గివెన్ నెంబర్ ఈజ్ పర్ఫెక్ట్. ఇజంట్ ఇట్ హియర్ ఆల్సో పర్ఫెక్ట్? సో ఎన్ వాల్యూ 1 నుంచి ఎన్ మైనస్ 1 వరకు మూవ్ చేస్తున్నాను అనమాట అక్కడ. అది ప్రతిసారి కూడా రిమైండర్ 0 వస్తే సమ్కి యాడ్ చేశా. ఇందాక చెప్పాను ఎన్ వాల్యూ 8 ఇచ్చాను రా. ఇప్పుడు ఫర్ లూప్ ఎక్కడి నుంచి? 1 నుంచి 7 దాకా వెళ్తుంది. 8 మాడ్యులస్ ఆఫ్ 1 0, అంటే సమ్ వాల్యూ 1 అయింది. ఐ ప్లస్ ప్లస్ 8 మాడ్యులస్ ఆఫ్ 2 0, సో సమ్ వాల్యూ 3 అయింది. 8 మాడ్యులస్ ఆఫ్ 3, నాట్ సాటిస్ఫైడ్. 8 మాడ్యులస్ ఆఫ్ 4, 0 అయింది. సో 3 ప్లస్ 4 7 అయింది. మళ్ళీ ఇంకెక్కడ సాటిస్ఫై కాదయ్యేది. సో ఇప్పుడు సమ్ ఎంత ఉంది? 7 ఉంది. మనం ఇన్పుట్ చేసిన నెంబర్ ఎంత? 8. ఈక్వల్ కాదు కాబట్టి నాట్ పర్ఫెక్ట్ అని ప్రింట్ చేస్తుంది అన్నమాట అక్కడ. అది రైట్, ఐ ఎగ్జిక్యూట్ దిస్. యా ఐ టేక్ 8. సో ఇట్ ఈస్ నాట్ పర్ఫెక్ట్. ఐ టేక్ 6. సో ఇట్ ఈస్ పర్ఫెక్ట్ నెంబర్. సమ్ ఆఫ్ ఫ్యాక్టర్స్ అదర్ దాన్ ద గివెన్ నెంబర్, దాన్ని మనం పర్ఫెక్ట్ నెంబర్ అని చెప్పి యూస్ చేస్తాము అనమాట అక్కడ. సో ఫర్ లూప్లో ఎక్సర్సైజెస్ ఎలా జరుగుతున్నాయి అనేది ఒక్కసారి అబ్జర్వ్ చేయండి. ఫస్ట్ ఫర్ లూప్లో ఏం చేసాం? ఐ వాల్యూ 2 నుంచి ఎన్ మైనస్ 1 వరకు మూవ్ చేశా.
సెకండ్ ఫర్ లూప్లో ఐ వాల్యూని వన్ నుంచి ఎన్ వరకు మూవ్ చేసాం. థర్డ్ ఫర్ లూప్లో ఐ వాల్యూని వన్ నుంచి ఎన్ మైనస్ వన్ వరకు మూవ్ చేసాం. ఆ ఫర్ లూప్లో చేంజెస్ అన్నీ కూడా అబ్జర్వ్ చేయండి. ఓకే.